నిర్వహించాలి? ఈ లెక్చర్ ఇవ్వడానికి మన ఎస్పీఐ వస్తున్నారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ గురించి మీరందరూ కూడా టీచర్స్ ల్యాండ్ ఎడ్యుకేషనలిస్ట్, మీ ముందు మేము పెద్దగా చెప్పేది ఏమి ఉండదు, కానీ మా పరంగా ఒక రెండు విషయాల్ని షేర్ చేసుకున్నామనే ఆలోచనతో పెట్టడం జరిగింది. మీరందరూ కూడా మొన్న జరిగినటువంటి వీడియో వైరల్ అయిన వీడియోని మీరు చూస్తున్నారు. వీడియో ఏదేమైనప్పటికీ ఏం జరిగినా కూడా కాలేజెస్లో పరీక్షలు పేరు చెప్పండి, లేకపోతే మా తాలూకా సపోర్ట్ మీకు ఉండాలనేటువంటి దృక్పథం కానివ్వండి, లేదు మీరు మేము కలిసి ఉండాలి అని అంటే కొన్ని సెషన్స్ మనం కలిసి జరుపుకోవాలనేటువంటి ఆలోచన కానీ, ఏదైతే పేరు ఏదైతే కానివ్వండి, బట్ స్టూడెంట్స్ మధ్యన అది ఇంట్రాక్షన్ అవ్వచ్చు, వేరేట్ అవ్వచ్చు, లేదా ఐస్ బ్రేకింగ్ సెషన్స్ అంటున్నారు, ఇది వేరే సెషన్స్ అంటున్నారు, ఆ విధంగా జరుగుతున్న వాటిని ఏ మేరకు జరగాలి, ఎంతవరకు ఉండాలి అనేటువంటి వాటికి సంబంధించి మాట్లాడుకునే అవకాశం తీసుకోవాలని రావడం జరిగింది. నేను ఎక్కడెక్కడి నుంచో పిల్లల్ని ఉన్నత చదువులు చదవాలని చెప్పి ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలకు పంపిస్తూ ఉంటాము. అక్కడ ఇటువంటి వాటికి దేనికైనా వాళ్ళు లోన్ అయ్యి ఆ యంగ్స్టర్స్ ఏమైనా చేసుకోకూడదు చేసుకుంటే ఆ రోజున అందరం కూడా దానికి బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. డూ సంథింగ్ విత్ యూ అనేటువంటిది హైలీ అబ్జెక్షనబుల్, చేయడానికి లేదు, చెయ్యకూడదు. చెయ్యకూడదు అంటే ఇందాక చాలామంది చెప్పున్నారు, దే బ్రాట్ అప్ పేరెంట్స్ నుంచి రావాలి, సొసైటీ నుంచి రావాలి, ఈ రెండింటికంటే కూడా ఎక్కువ సమయం వాళ్ళు మీతోనే ఉంటారు. వాళ్ళు యాక్టివ్గా ఉన్నటువంటి మ్యాక్సిమం పీరియడ్ అంతా కూడా విద్యా సంస్థలో ఉంటారు, ఫ్రెండ్స్తో ఉంటారు, ఆ విద్యా సంస్థలోనే లేదంటే మీ ప్లే గ్రౌండ్స్లో ఉంటారు, ఈ అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఇది తెలుస్తూ ఉండాలి. ప్రతి క్షణం కూడా ప్రతి చోట కూడా ఇవి గుర్తు చేస్తూ ఉంటేనే వాళ్ళలో కొంత మార్పును తీసుకురావాలి. పీర్ గ్రూప్ మెంటాలిటీ ఏదైతే ఉందో ఆ పీర్ గ్రూప్ని మీరు కరెక్ట్గా కానీ ఫామ్ చేయగలిగితే, ఆ పీర్ గ్రూప్ని కరెక్ట్గా కానీ మీరు కల్చర్ చేయగలిగితే, ఆ పీర్ గ్రూప్ అంతా కూడా ఒకే విధమైన దృక్పథంతో కానీ పెట్టగలిగితే, దాన్ని స్కూల్ రిమైనింగ్ సొసైటీ ఏముంది అది కూడా చేయదు. సో మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ టీచర్స్ ఉంది. ఎంటర్ టు లెర్న్ ఫర్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ లీవ్ టు క్రియేట్ అనేటువంటి వర్డ్స్ ఉన్నాయి. వాడు క్రియేటర్గా మారాలి అంటే ముందు ఇటువంటి దృక్పథం వైపు రాకుండా చూడాలి. ఈ బాధ్యతను మొత్తం అంతా మీరే తీసుకోవాలి. ఎందువల్ల అంటే వాళ్ళు వచ్చేటువంటిది టీనేజ్లో మీ దగ్గరికి వస్తారు, మేబీ హార్డ్లీ 16 or 17 ప్లస్ టూ స్టూడెంట్స్ వస్తారు, 18 to 20 ద రైట్ ఏజ్ టు టేక్ ద డెసిషన్స్ అబౌట్ లైఫ్.